మెదక్ జిల్లా కౌడిపల్లిలో ముస్లింలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇమామ్లకు మౌజాంలకు గౌరవ భృతి ఇస్తున్న సందర్భంగా పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందన్న వారు షాది ముబారక్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 119 రెసిడెన్షియల్ గురుకులాలను ప్రారంభించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. రాబోయే తరం వాళ్ళు మాలాగా ఇన్ని కష్టాలు పడకుండా వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి, అది ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పేసి, కేసీఆర్ గారు మా సంక్షేమం కోసం ఇంతగా పాటుపడుతున్నారు, ఇంతగా మాకు చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్లలో కూడా మేము కేసీఆర్ గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గంలో మేము మదన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవ వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కు అనుకూలించకుండా దానికి వ్యతిరేకించి ముస్లింలను అణగారే విధంగా వాటిని సపోర్ట్ చేయకుండా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముస్లింలను ఆ ఆర్డర్ గిట్లా అది చేసి దాన్ని స్పందించి మళ్ళీ వీటికి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. మేము వాటికి కృతజ్ఞతలు చెబుతున్నాము. రాబోయే ఎలక్షన్లో అలాగ ఎక్కువ మెజార్టీతో గెలిచే విధంగా మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాము. గారికి, మన కోడిపల్లి మదన్ రెడ్డి గారికి మా నమస్కారాలు. మా ముస్లిం వ్యవస్థను బాగా చూస్తున్నారు. మా ముస్లిం సమాజ కులానికి దేశంలో ఎక్కడ లేదు. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం ప్రభుత్వం ఉన్నా అక్కడ ఇన్ని సౌకర్యాలు లేవు. 1% ప్రతి ఊర్లో ముస్లింలు టీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటేసి బలపరిచిన అభ్యర్థులకు గెలిపిస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాము.